ప్రైజ అందరూ ప్రార్థనలు ఉంటున్నారు కదా దేవుడు మాట్లాడుతున్న మాటల్లో అనేకమైన మర్మాలు మనం తెలుసుకోగలుగుతున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ తను మాట్లాడుతున్నారు మరి మాట్లాడుతున్న విషయాలు ఆ రోజుకి విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అందులో ఉన్న మర్మాన్ని మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా నూతనమైన అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించి చూస్తే అపుసుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వ్రాయబడిన మాట ఆ రాత్రి ప్రభు అతని యుద్ధ నిలిచుండి ధైర్యముగా ఉండుము ఎరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితువో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పారు ఈ మాట అప్పుసులైన పౌలుతో ప్రభు చెప్పటం జరిగింది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఒక సభలో పౌలు గారు నిలబడి ఉంటారు అతని మీద దాడి చేయడానికి రెండు సమూహాలు కలిసి అతని మీద దాడి చేయడానికి వస్తారు అయితే ఈ అప్పుసుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయంలో ఇక్కడ వారిలో ఒక భాగము సర్దుకైలు మరి భాగం పరిశీలనై ఉన్నట్లు పౌలు గ్రహించి అయితే అక్కడికి రెండు గ్రూపులు వచ్చేస్తారు రెండు సమూహాలు వస్తారు వీరందరూ కూడా పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళే పౌలకు వ్యతిరేకంగా లేచిన వారే అయితే పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని గ్రహిస్తారు ఏంటంటే ఆ వచ్చిన వారిలో సర్దుకయలు పరిశైలు ఉన్నారనే విషయాన్ని గ్రహించి వెంటనే పౌలు ఏమంటారంటే సహోదరులారా నేను పరిశయుడును పరిశైల సంతతి వాడను మనకున్న నిరీక్షణ గురించి అని మాట్లాడుతూ మృతుల పునరుత్నము గూర్చి నేను విమర్శించబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పరిశైలు పౌలుపక్షంగా పక్షంగా మారిపోతారు ప్రైజల అంత వివేకం చూడండి అందుకే ప్రభు అంటారు పాముల వలె వివేకులను పౌరముల వలె నిష్కపటలు వివేకంతో ప్రవర్తించమని దేవుడు మాట్లాడుతుంటారు ఇక్కడ పౌలు గారు అంటున్నారు నేను పునరుత్నం గురించి విమర్శించబడుతున్నప్పుడు ఎప్పుడైతే పునరుత్నం ఉందని నమ్ముతున్నారో పరిశైలు ఆటోమేటిక్గా పౌలు గారి పక్షంగా మారిపోతారు ఇద్దరికి వాదోపవాదాలు జరుగుతుంటాయి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అప్పుడు పెద్ద గొల్లు పుట్టినందున వెంటనే అక్కడున్న పరిస్థితులు చూసి కలహం ఎక్కువైపోయినప్పుడు గొడవ ఎక్కువైపోతున్నప్పుడు వారందరూ పౌలను చీల్చివేస్తారేమో అనే ఆలోచన అక్కడున్నటువంటి సహస్రాధిపతికి కలిగినప్పుడు పౌలను అక్కడిని తీసుకుని వెళ్ళమని చెప్తారాయన ఆ రాత్రి ఆ ప్రార్థనా గదిలో పౌలు ఎటువంటి ప్రార్థనలో ఉన్నారో తన తనను ఎక్కడైతే దాచిపెట్టారో ఆ గదిలో ప్రార్థనలో పౌలున్నారు మరి ఎలాంటి భారంతో ప్రార్థిస్తున్నారు అయినా ఎందుకంటే తన కళ్ళ ముందే మనుషులు తనను చీల్చి వేయడానికి పరుగులు పెట్టి రావటం తను గమనించు తన మీద దాడి చేయడం చంపాలన్న ఆలోచనతో వారు వస్తున్నారు ఆ సమస్య ఎంత భయానకంగా ఉందో ఆ రాత్రి పౌలు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక అద్భుతమైన మాట ఆయనతో మాట్లాడారు నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఏ హాని జరగదు ప్రైజుల్లో ఈ మాట ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి నీతో మాట్లాడుతున్నారేమో ప్రభువు ప్రభు దర్శిస్తున్నారు ప్రభు ప్రభు అంటున్నాను ధైర్యంగా ఉండు అంటున్నాను ఇక్కడ పౌరులు లాంటి పరిస్థితి మన జీవితంలో కూడా కొన్ని మార్లు ఎదుర్కోవచ్చు రేపు ఉంటుందో లేదో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో నా కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఉద్యోగంలో పరిస్థితి ఎలా ఉంటుందో రానున్న కాలం ఎలా ఉంటుందో భవిష్యత్తుని గురించిన చింత మనల్ని అనేక మార్లు చాలా భయానకమైన పరిస్థితికి నడిపిస్తుంది ఇక్కడ పౌలు కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ప ప్రభు ఏమంటున్నారంటే ధైర్యముగా ఉండు నీవు ఎరుషలంలో నన్ను గురించి ఎలాగైతే సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసింది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నిన్ను ఎవడు ఏమి చేయడు ప్రైజులను ధైర్యంగా ఉండు ఎరుచలేంలో నీ సాక్ష్యం విన్నారు కదా నెక్స్ట్ నువ్వు ఒక టూ ఇయర్స్ తర్వాత రోమాలో సాక్ష్యం ఇవ్వాల్సింది అంటే ఏంటంటే ఈ రెండు సంవత్సరాలు నీకు ఏ హాని కాకుండా నేను కాపాడుకుంటాను అంటున్నారు ప్రైజుల్లో మహిమ కాక దీని తర్వాత పౌరులు నిజంగానే రోమ పట్టణంలోకి వెళ్తారు రోమ పట్టణంలో దాదాపుగా రెండు సంవత్సరాలు పరిచయ చేస్తారా రెండు సంవత్సరాలు పరిచర్య అంటే రోమాలో తను సాక్ష్యం చెప్పేంత వరకు కూడా ప్రభు అతన్ని కాపాడుతూనే ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీ సమస్య ఏదైనా నీ కష్టం ఎంతో భారంగా ఉన్నా నీ శ్రమ ఎలాంటిదైనా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ధైర్యంగా ఉండు నీ సాక్ష్యము ఇంకా అనేక మంది మధ్యలోకి వెళ్లాల్సి ఉంది ప్రజల్లో ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు నీకున్న ఆర్థిక సమస్యను బట్టి కానీ శరీర బలహీనతను బట్టి కానీ అనారోగ్యాన్ని బట్టి కానీ నువ్వు చింతపడుతున్నట్లయితే ఈ మాటను అంగీకరించున్నట్లయితే నువ్వు ధైర్యం తెచ్చుకో ప్రభు నీతో నడబోతున్నారు నేను బలపరచబోతున్నారు ప్రజలా నీ సాక్ష్యము ఇంకా అనేక మంది వినాల్సింది అనేక మంది ఎదుట నువ్వు నిలవాల్సింది అని అంటున్నారు పౌలు ప్రభు మాటను అంగీకరించారు ఆ రోజు పౌలను దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నారు నీ కష్ట సమయంలో నీ దుఃఖ సమయంలో ఆయన నీతో నడవబోతున్నారు నిన్ను చేపట్టి నడిపిస్తారు ఆదరిస్తారు ధైర్యంగా ఉండు ఇంకా కొన్ని సంవత్సరాలు నువ్వు ప్రభు కొరకు నిలవాల్సింది మంచి వృద్ధాప్యం వరకు నడిపిస్తారు ఆయన ఆయన రాకడ వరకు కాపాడుకుంటారు ఆర్థిక ఇబ్బంది అయినా శరీర బలహీనత అయినా అప్పుల బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ప్రభు తప్పిస్తారు విశ్వాసంతో ఉండు ప్రార్థనలకి భవించు హలో ప్రభా దైగల తండ్రి సర్వోన్నతర శక్తిమంత్ర మహోన్నత్ర దేవ ఈ ప్రేమను బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ఏ భయంతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు ఏ కలవరంతో ఉన్నారు ఈ మాట ద్వారా వీరిని ధైర్యపరచినందుకు కొందరం ధైర్యంగా ఉండమని మాట్లాడుతున్నందుకు కొందరం మీ సాక్ష్యం ఇంకా అనేక మంది వినవలసి ఉన్నదని మీరు మాట్లాడుతున్నందుకు అందరం వీరికి నెమ్మది కలుగును గాక వీరి ప్రతి పనులు మీ హస్తమృతగా ఉంచండి మీ కృపతోడుగా ఉంచండి మీ కెనకర్మతోడుగా ఉంచండి మీ వాక్యను వీరి పాదాలకు దీపంగా మార్చండి అయ్యా మీ దూతల కాపదల వీరికి కలుగును గాక అడుగడుగున జయము కలుగును గాక ఆర్థిక సమృద్ధి ఆత్మీయ సమృద్ధి వీరికి దయచేసి వీరిని స్వస్థపరిచి మీరే మహిమను పొందుకొనమని నజరీయుడైన యేసు క్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె